మా ఇంట్లో మా నాన్న ఒక్కడే మొగాడు. ఓకే, ఒక మొగాడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు అనవసరంగా గొడవ చేయకండి. అర్జెంట్ గా వెళ్ళాల్సి వస్తే ఆటోలో కూడా పట్టనంతగా ఉబ్బిపోయినావే, మరి నువ్వెవర్రా? నేను చెంటోన్ని. చెంటోడి అయితే బొమ్మ తాడుకోవాలి, నాలాంటి ముద్దు గుమ్మతో పెళ్లి కావాలి. ఎందుకంత టెన్షన్ అవుతావు? ఓపిక పట్టు. మనం ఆకు ఒక్క ఇచ్చి వీళ్ళని పంచుకుని నెమ్మదిగా టీస్ చేద్దాం. బావా స్టార్ట్. ఆకు పాక్ తమల పాక్ డాము డూము డుయ్యా ఐతలకడి బాల సుందరి ఐశ్వర్యాకి అశ్విను. ఆకు పాక్ తమల పాక్ డాము డూము డుయ్యా ఐతలకడి బాల సుందరి అభిమన్యుకు కౌసల్య. ఆకు పాక్ తమల పాక్ వచ్చేస్తా. బలవడానికి వచ్చిన బకరాలా బల్లే దొరికావురా, నీకుందిరా భజన. ఇక్కడ ఏమన్నా ప్రసాదం పెడుతున్నాడా? నాకు నాకు అంటున్నా పోవే. మామీ ఆ పక్కన కూర్చొని స్కోర్ గురించి చెప్తూ ఉండండి. అయ్యయ్యో రే అభిమన్యు, మామీకి స్పీకర్ అవుట్ రా, కమ్మలు పెట్టుకోవడానికి మాత్రమే చెవులు యూస్ అవుతున్నాయి. నువ్వు రారా బకరా, ఎరా నీకెంత లోడ లోడమని వాగుడుగా ఇలా వాగుతున్నావు. నీకెవడరా పాయింట్ టు పాయింట్ పద్మనాభం అని పేరు పెట్టారు? అదే కాలకపోతున్నా. పప్పు చారులో ఊరగాయ నంచుకునే నీకే ఇంత బలుపు ఉంటే ముందుకు ఊరగాయ నంచుకునే నాకెంత బలుపు ఉండాలి? అదేగా నీ నోరు. చెద్దన్నం తినే నీకే ఇంత దూలం ఉంటే పరమాన్నం తినే నాకెంత దూలం ఉండాలి? అదే కదా. నువ్వు పంచి 40 పేజీల రూల్ నోట్బుక్ కొనుకొని ఇదే విధంగా నీ గురించి నీ కుటుంబం గురించి అసహ్యంగా 10 విషయాలు రాసి మీరే ఎగతాలు చేసుకుని మీ మొహాల మీద ఊసుకోండి. ఇంకా పదా బావా. ఏమే ఊరిపోయిన ఉద్ది వడ, నువ్వు ఒంగొని ముగ్గు వేయడానికి 3 రోజులు పట్టుద్ది? అలాంటిది నీకు నా ఫ్రెండ్ కావాలా? బావా ఫోర్స్ చాలదు. ఇప్పుడు చూడరా, కాంపౌండ్ వాల్ మీద దిష్టి గుమ్మడికాయలాగా పెట్టిన నీ మొహం, నిన్ను మీ అమ్మ కందా లేక ఏదైనా జూ నుంచి దొంగతనంగా ఎత్తుకొచ్చిందా? బావా స్పెషల్ ఫోర్స్. ఓకే ఏరా, హిప్పోపోటమస్ కి హాఫ్ బ్రదర్ లా ఉన్నావు, నీకు ఈ అందాల లేడీ కావాల్సి వచ్చిందా? స్పెషల్ ఫోర్స్ ఫోర్స్ లేదే. ఏమైంది ఇడికి, అసలు ఫోర్స్ లేదే. కూర్చున్న ఆ పోస్ట్ చూడు, బకాసుడికి బామర్దులా ఎలా ఉందో. నీలాంటి దరిద్రుడు కాలు పెడితే చాలరా, కాంబోడియాలో కరువు చాలదు. ఇంకా చెప్పడమే పూర్తి కాలేదు, అప్పుడే చాలే చాలేదు అంటావు. చాలకపోతే కొంచెం పెట్రోల్ జల్లు తగలబడిపోతుంది. నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి పోతున్నారు? ఏంట్రా ఏం చెప్పినా చాలే చాలేదు అంటావు, కావాలంటే నువ్వు చెప్పు, లేదంటే నీ లవర్ చెప్పను. ఏది మీరిద్దరు నా మీద కౌంటర్ లేని సెల్ఫీ తీసుకోవడం తెలియని వాడు కుల్ఫీ అమ్మాడంట. ఇదిగో నీ లవరే ఊసాడు, సరిపోతుందా? ఇప్పుడు నువ్వు చెప్పు. నేను సాంబార్ అన్నంలో ఊరగాయ నంచుకునే నీకే ఇంతుంటే మందులో ఊరగాయ నంచుకుని కాపీ కొట్టకరా, ఇప్పుడే కదా చెప్పి తెలిసిందా? ఇప్పుడు తెలిసిందా? ఒక్క రోజు ఒకే రోజు నా ప్లేస్ లో ఉండి చూడు, ఆసుగా ఉండి చూడు. ఎన్ని పంచులు, ఎన్ని ప్రయోగాలు, ఎన్ని రియాక్షన్స్, ఎంత టైమింగ్, ఎంత రైమింగో నీకు తెలుస్తుంది. ఎవ్రీ సెకండ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద లైవ్ బాంబ్. ఎక్స్క్యూజ్ మీ, మీరెంతగా జుట్టు బీక్కుని డిస్కస్ చేసినా ఈ 2 పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేయడం కుదరదు. ఇదిగోండి మా ఇంటి కాఫీ తాగేసి ఎమ్మని మాతో ఆడుకోండి. చూసావా, కమెంట్ చేసే వాళ్ళకి కాఫీ ఇచ్చి కంపెనీ కూడా ఇస్తానంటున్నాడు. ఇలాంటి ఒక దరిద్రమైన చండాలమైన ఫ్యామిలీని నా లైఫ్ లోనే చూడలేదురా. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నానంటే వీడి ముందు నా ప్రిస్టేజ్ పోతుంది. ఐఆమ్ హెల్ప్లెస్. ఏంటి ఫిల్టర్ కాఫీనా? పెట్రా పెట్టమంటున్నానా? అభి అక్కడికి వెళ్ళు. ఏ వెళ్ళమని చెప్తున్నానా? పిపి అంకుల్, ఈ 2 పెళ్లిళ్ళను ఎలా క్యాన్సిల్ చేస్తానో ఇప్పుడు చూడు. ఐ లవ్ దిస్ ఇడియట్. ఐ లవ్ దిస్ లవబుల్ ఇడియట్. 2 పెళ్లిళ్ళు క్యాన్సిల్.